फ्रेंड्स अंदर की नमस्कार नैन आंध्र ट्रेडिशनल दोसकाय पचड़ी पच्चि मुक्कल पचड़ी दोसकाय पचड़ी एला चेयालो चूपिंचबोतुन्नान। सो प्रासेस स्टार्ट चेसेद्दाम। मुंदुगा ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 10 టు 12 వరకు పచ్చిమిర్చి అంటే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మీరు। అది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। అందులోనే 250 గ్రామ్స్ వరకు వంకాయలు కట్ చేసి వేసుకున్నాను। మీడియం ఫ్లేమ్ మీద కొంచెం మగ్గిపోయే వంకాయలు మెత్తబడి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుందాము। 2 మినిట్స్ తర్వాత చూస్తే చూశారు కదా మెత్తగా మగ్గిపోయింది। ఇంకొకసారి కలిపేసుకొని ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదండి। ఈలోపు మనం ఒక టమాటాను మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకొని కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాము। ఇప్పుడు అన్నీ కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ వేయించుకుందాము। టమాటా కూడా మగ్గేంత వరకు వేయించుకుందాము। టమాటో కూడా స్మాష్ అయిపోయింది కదా మగ్గిపోయింది। ఆల్మోస్ట్ అన్ని మగ్గిపోయాయండి వేగిపోయింది। అందులోనే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను। ఆ వేడి మీద మనం ఆ చింతపండు వేసామంటే కొంచెం మెత్తగా అయిపోయి మనకి తొందరగా గ్రైండ్ అవుతుంది। అందులోనే 10 నుంచి 12 రెబ్బలు వెల్లుల్లిపాయ వేసుకున్నాను। అన్ని కలిపి ఒకసారి ఆ వేడి మీద ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను। ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చేసి గ్రైండర్లోకి తీసుకున్నానండి మిక్సీ జార్లోకి। దాంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు నేను ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను। మీరు క్వాంటిటీని బట్టి ఉప్పును అడ్జస్ట్ చేసుకోండి। నేను మీడియం సైజు దోసకాయ ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న దాన్ని మరీ మెత్తగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఆ దోసకాయ పచ్చి ముక్కల్లోనూ ఆ పేస్ట్ని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి। చూడండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని ఆ ముక్కలకి కొంచెం పట్టేంత వరకు కొంచెం కలుపుకోవాలి। ఇప్పుడు దాంట్లో కొంచెం తాపోపు పెట్టేసుకుందాము। ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను నేను। కొంచెం ఆ తాలింపులోనే కొంచెం పసుపు వేసుకుందాము। అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను నేను। పచ్చళ్ళలో ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఆ పోపు వేగిపోయింది కదండి ఆ పోపుని ఆ చట్నీలో కలిపేసుకో వేసేసి కలిపేయటమేనండి। ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసి చూసుకుంటే సరిపోతుంది। పచ్చిమిర్చి సరిపోయినాయి అంతా చూసుకొని ఉప్పు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవటం। కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రంచీగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి। నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని ఫార్వర్డ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।